హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ లో ఎక్కడి నుంచైనా కానీ మనం స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఈ బిజినెస్ కి కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్క బిజినెస్ ఉండేది కూడా కష్టమే. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. టోటల్ గా మీకు 15 సెషన్స్ ట్రైనింగ్ అనేది ఉంటది. సో ఈ ట్రైనింగ్ లో ఏమేమి ఉంటుంది అనేది కూడా నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. సో ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ని మనం ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు మనం ఇండియా నుంచి అదర్ కంట్రీస్ కి అంటే ఏ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాము, అలాగే ఏ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్స్ అనేది చేస్తున్నాము, అలాగే ఏ కంట్రీస్ కి ఏ ప్రోడక్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఏ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేస్తున్నాము అనేది టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మొదటగా మనము ఇండియన్ ట్రేడ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాము. ఇండియాస్ ఎక్స్పోర్ట్ షేర్ ఇన్ వరల్డ్ వైడ్, అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్స్పోర్ట్ విషయంలో ఇండియా యొక్క పర్సంటేజ్ ఎంత అనే విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ లో 1947 2.40% అనేది ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం. 1980 0.80, అదే ఇయర్లో చైనా పర్సంటేజ్ కూడా సేమ్ 0.80% అనేది ఉంది. ఇక 1990 వచ్చి 0.13%, ఇక కంప్లీట్గా 2003 0.67 ఉంది, 2010 1.35%, అంటే సుమారుగా 2003 నుంచి 2010 7 ఇయర్స్లో సుమారుగా మనకి డబల్ అయింది. 2017 1.70 ఉండగా 2025 విజన్ వచ్చేసి 5% గవర్నమెంట్ అనేది తీసుకునింది. ఇక మనం ఎక్స్పోర్ట్స్ ని ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, పేమెంట్స్ అనేది సేఫ్టీగా ఉంటాయి, ట్యాక్సెస్ అనేది ఉండవు, గవర్నమెంట్ నుంచి మంచి బెనిఫిట్స్ అనేది వస్తాయి, ఫైనాన్స్ అనేది అంటే మనకి లోన్స్ చాలా తక్కువ వడ్డీ రేట్లో వస్తాయి, ఇంకా మోర్ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్ అనేది ఉంది మనకి బిజినెస్ చేసుకోవడానికి. కేవలం ఇండియా స్ట్రెంగ్త్ వచ్చేసి 17% మాత్రమే ఉంది, చాలా హ్యూజ్ మార్కెట్ అనేది ఉంది. కేవలం ఇండియా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే పాపులేషన్ లో 17% మాత్రమే ఉంది, రెస్ట్ ఆఫ్ పాపులేషన్ అంతా కూడా ఇతర కంట్రీస్ లోనే ఉన్నారు, అంటే సుమారుగా 83% అనేది ఇతర కంట్రీస్ లో ఉన్నారు. ఇక ఇందులో ముఖ్యంగా 65% పీపుల్ వచ్చేసి ఇంగ్లీష్ రీడ్ అండ్ రైట్ చేయగలరు. అలాగే ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే సుమారుగా 40% మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 40% మాత్రమే ఉన్నాయి, ఇంపోర్ట్స్ అనేది 60% వరకు మాత్రమే ఉన్నాయి. ఇక మనము ముఖ్యంగా ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లో బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఎకనామికల్గా గ్రోత్ అనేది ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేషన్ అవుతుంది, పర్చేజింగ్ పవర్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, వరల్డ్ వైడ్ లో మనకి రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. ఇక ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే, మీ సొంత బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని మీ ఓన్గా స్టార్ట్ చేయవచ్చు, అలాగే ఒక కన్సల్టెంట్గా, ఎంటర్ప్రినర్షిప్గా, ఈ కామర్స్ ఎక్స్పోర్ట్గా, సర్వీస్ ఎక్స్పోర్ట్గా మీరు ఉండవచ్చు. అంటే ఎవరైనా కానీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎవరైనా కానీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళు మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే మనమే కంప్లీట్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని స్టార్ట్ చేసే విధంగా చేయించే విధంగా మనం ఒక కన్సల్టెంట్గా వర్క్ అనేది చేయవచ్చు. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేసుకొని కూడా మనం ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ సెక్టార్లో జాబ్ చేయాలి అని అనుకుంటే, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఫిమ్స్లో ఉన్నాయి, షిప్పింగ్ లైన్లో ఉన్నాయి, ఎయిర్లైన్స్ అంటే కార్గో ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి, కస్టమ్స్ క్లియరింగ్ ఏజెంట్స్గా వర్క్ చేయొచ్చు, ఫ్రైట్ ఫార్వర్డర్స్గా వర్క్ చేయవచ్చు, పోర్ట్స్లో వర్క్ చేయవచ్చు, అలాగే బ్యాంక్స్లో కూడా ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్పోర్ట్ విషయంలో ప్రపంచంలో ఇండియాది 8వ స్థానం అనే అంశం మీద మనం చర్చించుకుంటే, ముఖ్యంగా చైనా వచ్చేసి 2,490 బిలియన్ డాలర్స్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి 1,553, సెకండ్ ప్లేస్ జర్మనీ వచ్చేసి 1,434, కాగా ఇండియా వచ్చేసి 19th ప్లేస్లో ఉంది, అంటే 304.1 బిలియన్ డాలర్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది చేస్తోంది. ఇక ప్రపంచంలో ఇంపోర్ట్స్లో ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే కేవలం
టెన్త్ ప్లేస్లో ఉంది, అంటే 452.2 బిలియన్ డాలర్స్లో ఉంది. మొదటి స్థానంలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనేది ఉంది, సెకండ్లో వచ్చేసి చైనా ఉంది, టెన్త్ ప్లేస్లో వచ్చి ఇండియా ఉంది. ఇంకా ఎక్కువగా ఏ కంట్రీ నుంచి ఇండియా ఇంపోర్ట్ అనేది చేస్తోంది అనే విషయానికి వస్తే, మొదటగా వచ్చేసి చైనా 13.7% అనేది ఇంపోర్ట్ చేస్తోంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 7.5%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ 6.3%, సౌదీ అరేబియా 5.6%, ఇరాక్ 5%, హాంకాంగ్ 3.5%, స్విట్జర్లాండ్ 3.5%, సౌత్ కొరియా 3.3%, ఇండోనేషియా 3.1%, సింగపూర్ 3.1%. ఇక ఎక్కువగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీకి చేస్తున్నారు అంటే, యునైటెడ్ స్టేట్స్కు 49.3 బిలియన్ డాలర్స్, అంటే 17.9%, చైనా 19 బిలియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 18 బిలియన్, హాంకాంగ్ 9.5%, సింగపూర్ 8.3%, బంగ్లాదేశ్ 7.91%, యునైటెడ్ కింగ్డమ్ 7.77%, జర్మనీ 7.7%, నెదర్లాండ్ 6.3 బిలియన్, మలేషియా 6.2 బిలియన్. సో ఈ విధంగా ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అనేది 2020లో చేస్తుంది. ఇక 2020లో ఇండియా నుంచి టాప్ 10 ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఏవి అయ్యాయి అంటే, మొదటిది వచ్చేసి మినరల్ ఫ్యూయల్స్ ఇంక్లూడింగ్ ఆయిల్ వచ్చేసి 27.6 బిలియన్ డాలర్స్, అంటే 10% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో. జెమ్స్ అండ్ ప్రీషియస్ మెటల్ వచ్చేసి 24.5 బిలియన్, ఫార్మెటికల్స్ వచ్చేసి 18.4, మిషనరీ ఇంక్లూడింగ్ కంప్యూటర్స్ వచ్చేసి 18 బిలియన్, ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసి 17.4 బిలియన్, ఎలక్ట్రికల్ మిషనరీ ఎక్విప్మెంట్స్ వచ్చేసి 13.5, వెహికల్స్ వచ్చేసి 13 బిలియన్ డాలర్స్, ఐరన్ స్టీల్ వచ్చేసి 10.6 బిలియన్, సెరల్స్ వచ్చేసి 8.7 బిలియన్, అలాగే ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ఆర్టికల్స్ వచ్చేసి 6.6 బిలియన్స్ అనేది మనము ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదర్ కంట్రీస్కి. ఇంకా అలాగే ఇండియాకి ఇంపోర్ట్స్ అయినటువంటి మెటీరియల్ ఏవి అంటే, మొదటిది వచ్చేసి క్రూడ్ పెట్రోలియం వచ్చేసి 21.6%, గోల్డ్ వచ్చేసి 5.9%, పెట్రోలియం ప్రోడక్ట్స్ వచ్చేసి 5.8%, కోల్, కోక్ అండ్ బ్రికెట్స్ వచ్చేసి 4.7%, అలాగే పెరల్స్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ వచ్చేసి 4.7%, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వచ్చేసి 3.4%, టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి 3%, ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసి 2.5%, ఇండస్ట్రియల్ మిషనరీ వచ్చేసి 2.5%, అలాగే ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ వచ్చేసి 2.3% అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 2020లో. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విషయంలో క్లారిటీ అనమాట. అంటే మనం కంప్లీట్గా ఏ కంట్రీస్కి ఏ ఇయర్లో ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ ఎంత పర్సంటేజ్ చేస్తున్నాము, అలాగే ఏ ఏ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఏ ఏ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ అనేది చేస్తున్నాము అనేది కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.